జిబ్రన్ సార్ గారు మైక్ చూసి చాలా దూరంగా నిలబడి ఉన్నారు. రండి సార్, వీ విల్ హెల్ప్ యూ. సో జిబ్రన్ గారు కనీసం ఒక 15 మినిట్స్ అయినా మాట్లాడాలని వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చారు. ఎలాగైనా సరే ఇవాళ మాటల్లో రమేష్ అరవింద్ గారిని కొట్టేయాలన్న ప్లాన్తో వచ్చారు. లేదు, నన్నే అడగమంటున్నారు. ఓకే ఓకే. సో బహుశా మీరు చిన్నప్పటి నుంచి కమల్ హాసన్ గారు ఎన్నో సినిమాలు చూస్తూ పెరుగుంటారు, మరి అలాంటిది కమల్ హాసన్ గారితో ఒక సినిమా వర్క్ చేసేటువంటి అవకాశం వచ్చినప్పుడు మీ అనుభూతి ఎలా ఉండింది? ఐ కెనాట్ ఫర్గెట్ ద మూమెంట్ బికాజ్ ఐ మెట్ సార్ ఇన్ ఢిల్లీ. ఐ రిమెంబర్ ద హోల్ డే అండ్ ఇట్ వాజ్ ఫర్ విశ్వరూపం అండ్ ఐ వాజ్ వెరీ టెన్స్డ్. సార్ కుడ్ ఈజీలీ సీ ఇట్ బట్ హీ మేడ్ మీ ఫీల్ కోజీ అండ్ యు నో లైక్ ఫర్ మోర్ దెన్ 3 hours. సో వీ డిస్కస్డ్ అండ్ దెన్ వీ స్టార్టెడ్ ద కంపోజింగ్ అండ్ యా బట్ ఎవ్రీ నరేషన్ వెన్ హీ గివ్స్ ఐ గెట్ వెరీ టెన్స్డ్ బికాస్ ఇట్స్ ఆల్వేస్ సంథింగ్ విచ్ ఇస్ unimaginable and beyond what you usually think for a song. So for Uttam Villan, I didn't sleep for 2 days when he said it's a musical project and a lot of connectivity. I mean, the people will be singing and suddenly they'll be singing and a lot of transformation in the music. But then I think we made it. That's because of sir, and thank you sir. Kamal Haasan, nenu idra vyaktulanu nenu eppudu ankoledu. Kamal Haasan, nenu mee idram okati. నన్ను అన్నయ్య అని పిలిచే చాలా కొద్దిమంది, చాలా చాలా కొద్దిమంది ఉన్నారు సినిమాకి సంబంధించిన వాళ్ళలో. నా తమ్ముడు ఒకడు. నా తమ్ముడు అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడతాను. తెలుగులో మరో చరిత్ర దగ్గర నుంచి